ఒక విధానం ఒక సిద్ధాంతం వీటికి చావు ఉండదు ఒకసారి ఆ సిద్ధాంతం పతనం అవ్వచ్చు ఇంకోసారి ఆ సిద్ధాంతమే తిరిగి పునరుద్ధరించవచ్చు ఇది సజీవ సాక్ష్యం ప్రపంచంలో జరిగేటువంటి పరిణామం భారత్ లాంటి దేశాల్లో ఒకప్పుడు కమ్యూనిజం అనేటువంటిది ఒక సిద్ధాంతం కాంగ్రెస్ కి సిద్ధాంతం అంటూ ఏమీ లేదు కానీ ఒకటే సిద్ధాంతం స్వాతంత్రం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త సిద్ధాంతం ఏంటో ఆలోచించలేదు బట్ సైద్ధాంతికమైనటువంటి యుద్ధం భారతదేశంలో ఎప్పుడూ కూడా అంటే యుద్ధం అంటే కొట్టుకు సావడం కాదు యుద్ధం అంటే సైకలాజికల్గా వార్ఫేర్ లాగా మాట్లాడుకునేటువంటిది ఆర్ఎస్ఎస్ వెర్సెస్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం వెర్సెస్ సంఘ పరివార సిద్ధాంతం అన్నట్టు హిందుత్వం అన్నటువంటిది ప్రాతిపదికగా ఉండాలి భారతదేశం అనేటువంటిది హిందుత్వ దేశంగా ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా హిందువులుగానే పరిగణించబడాలి అదే సందర్భంలో దేశమే ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలన్నటువంటిది ఆర్ఎస్ఎస్ది ప్రపంచం అనేటువంటి దృక్పథంలో చూడాలి ఇక్కడ దేవుళ్ళు తెయ్యాలు లాంటి వాటిని పట్టించుకోకూడదు సైన్స్ ప్రాతిపదికన ప్రభుత్వాలు నడవాలి సైన్స్ అనేటువంటిది మాత్రమే అల్టిమేట్ కావాలి అదే సందర్భంలో ప్రపంచ దృక్పథంతో చూడాలి రష్యా చైనా దృక్పథంతో చూడాలి అన్నటువంటి ధోరణి అటు కమ్యూనిస్టులు ఇది మన దేశంలో ఉన్నటువంటి లెక్క అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సైద్ధాంతిక యుద్ధం నడుస్తూ ఉంటుంది ఇప్పటిదాకా కొలంబియాలో నడిచినటువంటిది విచ్చలవిడి ప్రభుత్వం అని చెప్పచ్చు అంటే అక్కడ ప్రభుత్వం పూర్తిగా స్వేచ్ఛనిచ్చేస్తే ప్రజలు డ్రగ్స్ విపరీతంగా వాడతారు పర్యావరణాన్ని అస్సలు పట్టించుకోరు అదే సందర్భంలో పబ్బులు జీవితాలు ఎంజాయ్ చేయడం అన్నటువంటి దశలో సాగుతుండేవాళ్ళు ఇప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొలంబియాలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇది లెఫ్టిస్ట్ ప్రభుత్వం పెట్రో ఒకప్పుడు ఆయన అక్కడే గెరిల్లాగా పనిచేశాడు ప్రభుత్వం తరపున సైన్యంలో గెరిల్లాగా పనిచేశాడు ఆ గెరిల్లా కాస్త ఇప్పుడు ఏకంగా దేశాధ్యక్షుడు అయ్యాడు పర్యావరణ మార్పులు అన్నటువంటి హామీ ప్రధానంగా ఇచ్చాడు అట్లాగే నీటి కొరత తీరుస్తానని వరదల లాంటి వాటి నుంచి కంట్రోల్ చేస్తానని టూరిజంని డెవలప్ చేస్తామని దెబ్బతిన్నటువంటి 5% జీడిపిని డెవలప్ చేసుకొస్తామని ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి ధరల పెరుగుదల లాంటి సంక్షోభాలని వీటన్నిటిని అధిగమించాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలంటే కొలంబియాలో తమనే ఎన్నుకోవాలని ఆయన కోరడం ప్రజలు ఎన్నుకోవడం జరిగింది సుదీర్ఘకాలం తర్వాత ఈ మార్పుకు అంగీకరించారు కమ్యూనిస్టు ప్రభుత్వం అక్కడికి వచ్చింది ఈ ప్రభుత్వం వీళ్ళ ఆకాంక్షలు నెరవేరిస్తే శాశ్వతంగా ఉండేటువంటి అవకాశం ఉంది లేదంటే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది.